ఇవాళొకటే ఆలోచన చేయండి బిడ్డ పెళ్ళుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు కేసీఆర్ అంతే కాదు పిల్లలు కొద్దిగా ఎదగగానే అంగన్వాడీ పెట్టిండు బీసీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తుండు మన కేసీఆర్ వృద్ధులుంటే 2000 పెన్షన్ ఇచ్చిండు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతు బంధు పెట్టిండు రైతు భీమాను తెచ్చిండు ఎన్నో కార్యక్రమాలు తెచ్చిండు ఇవాళ అక్కా చెల్లెలు అడుగుతా ఉన్నా నేను వెనకట ఇదే నల్లగొండ నకరికల్ ప్రాంతంలో కైకిల్ దొరకక మీరందరూ మీ గ్రామాల నుంచి అటు ఆంధ్రాకు గుంటూరు దాకా పోయి కైకిల్ కోసం పోయిచ్చిన పరిస్థితి ఇవాళ కూలి కోసం మా సిద్దిపేటలో అయితే కైకిల్ అందరూ మొన్నెప్పుడో నేను సిద్దిపేటల గోనేపల్లెనే ఒక ఊరికి పోయినా వెనకట నేను అదే ఊరికి పోతే మా అక్కా చెల్లెలు నన్ను ఏమన్నారంటే సార్ ఊళ్ళో కైకిల్ దొరకలేదు నీళ్లు లేవు కాలం గాలే ఏమైనా మట్టి పని పెట్టవా అని నన్ను అడిగింది మొన్న ఊరికి పోయిన అదే ఊరికి గోనపల్లికి సార్ ఊళ్ళో కైకిలోలు దొరకలేరు అన్నాడు ఆనాడు కేసీఆర్ రాకముందు తెలంగాణ రాకముందు కైకిలు దొరకలే ఇవాళ ఊర్లలో పోతే కైకిలోలు దొరకలేరు అంటున్నారు ఇవాళ మీ ఏరియాలో కూడా అదే పరిస్థితి ఉంది కూలోళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగ కూలోళ్ళు వచ్చి 5000 ఎకరం గుత్త పట్టుకొని నాట్లేసిపోతా ఉన్నారు గుంటూరుకి వెళ్ళి ట్రాక్టర్లల్లా ఆటోలల్లా వచ్చి పత్తి ఏరడానికి వచ్చి ఇలా పత్తి ఏరిపోతా ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మాడు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనేమో కూలి దొరకలే కేసీఆర్ గవర్నమెంట్ లో మనకు చేతి నిండా పని దొరికింది మనమే పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలీలను తెచ్చుకొని పనికి పెట్టి పని చేయించుకునే పరిస్థితి వచ్చింది మరి ఆనాడు కాంగ్రెస్ ఎందుకు చేయకపోయే నేడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ వాళ్లకు పదవుల మీద ప్రేమ వాళ్ళకి పైరవీల మీద ప్రేమ వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ఆలోచన చేస్తారు తప్ప ప్రజల కోసం ఆలోచన చేయరు కేసీఆర్ వచ్చినాక మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసిండు ప్రతి వాగు మీద వంక మీద చెక్ డ్యాములు కట్టిండు రైతులకు నాణ్యమైన 24 గంటలు మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ పండిన పంట గింజ లేకుండా కొన్నాడు మన కేసీఆర్ కొరత లేకుండా ఎరువులు ఇచ్చిండు మన కేసీఆర్ లిఫ్ట్లు పెట్టిండు ఎన్నో కార్యక్రమాలు చేసిండు అందువల్లనే ఇవాళ ఈ రాష్ట్రం ధాన్యాగారంగా మారింది భారతదేశంలో అతి ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే మన రాష్ట్రంలో అతి ఎక్కువ ధాన్యం పండే జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవేమన్నా మంత్రమేస్తూ వచ్చిందా మ్యాజిక్ చేస్తే వస్తుందా మాయ చేస్తే గిట్ట ఇంత పంట పంటదా కేసీఆర్ కష్టం చేసిండు కరెంట్ ఇచ్చిండు టైం మీద ఎరువులు ఇచ్చిండు పెట్టుబడికి రైతు బంద్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు చెరువులు తవ్విండు చెక్ డ్యాములు కట్టిండు కనుకనే ఇవాళ ఇంత పంట పండుతుంది ఇవాళ దయచేసి ఆలోచన చేయండి పండిన పంట ఒక్క గింజ లేకుండా కొని 4 వద్దులల్ల వారం లోపల మీ బ్యాంకులల్లో డబ్బులు వేయలేదా మరి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే 7 బస్తాలు కావాలంటే చెప్పులు రైళ్లు పెట్టి నిలబడాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఈ జిల్లాలో సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు పేరుకు పెద్ద నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరు పెద్దగా పని చిన్నగా ఏనన్నా పట్టించుకున్నారా ఇదే నకరేకల్లో నిమ్మకాయల మార్కెట్ కావాలని అడిగితే ఆ రోజు నిమ్మకాయల మార్కెట్ను నకరేకల్లో పెట్టినాం ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో అడిగిండు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మేము అడిగితే ఉన్నది పట్టించుకోలే అయ్యా హరీష్ రావు గారు మీరన్న నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టమని అడిగిండు వెంటనే మా ఇరిగేషన్ భూమి ఇచ్చి 1 కోటి రూపాయల డబ్బు ఇచ్చి నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టినాం అంటే ఇవాళ ఎవరు పెట్టిన మరి 10 ఏళ్ళు మీరు మంత్రులు ఉంటుంది పెద్ద పెద్ద కార్లు వేసుకొని ముంగట 4 జీబులు పెట్టుకొని తిరిగితే మరి బత్తాయి మార్కెట్ ఎందుకో దేపోతుంది నిమ్మకాయల మార్కెట్ దేవడం ఎందుకో చేత కాకపాయే ఎందుకో మోటార్లు కాలేకుండా కరెంట్ ఇయ్యే చేత కాకపాయే మీకు నేను అడుగుతున్న మా రైతన్నల్ని గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా యాసంగి పంట మోటార్ కాలకుండా ఇంటికి వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఏ ఒక్క పంటనన్నా మనకు పండిందా అని నేను అడుగుతున్నా మోటార్ కాలితే 5000 ట్రాన్స్ఫార్మర్ కాలితే 30000 ఖర్చు అయ్యేది మనకు ఇలా కేసీఆర్ హయాంలో
మోటార్లు గాల్తున్నాయా ట్రాన్స్‌ఫార్మర్లు గాల్తున్నాయా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో మేము కూడా ఎమ్మెల్యే ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఊళ్ళో ఎవరైనా చనిపోతే శవాన్ని కాలేసినాక స్నానం చేద్దామంటే కూడా నీళ్లు ఉండేటి కావు ఆ బాయికాడ స్నానం చేసి మనం ఇంటికి పోతాం మన ఆచారం ఫోన్ కొట్టంగా కొట్టంగా వాడెప్పుడో రెండు గంటలకు కరెంట్ వేస్తే ఐదు నిమిషాల కోసం స్నానం చేసి ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఉండే ఇలా పరిస్థితి ఉందా ఎక్కడన్నా ఏ ఊర్లోనన్నా కరెంటు కోసం ఎదురు చూపులు ఉన్నాయా ఇలా కేసీఆర్ గారు మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు మున్పటి లెక్క మోటార్లు గాల్తలేవు మున్పటి లెక్క ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు ఎన్ని మోటార్లు పెట్టినా రైతులను కోనే అని అడిగేటోళ్ళు లేరు కాలువ మీద పెట్టినా కొత్తగా బోర్లు వేసినా బాయిలల్లో పెట్టుకున్నా ఎంతమంది ఎంత కరెంట్ వాడినా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసిండ్రు గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంట్ పొద్దుందాకా మూడు గంటలు దొంగ రాత్రి మూడు గంటల కరెంట్ ఇచ్చిన ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా ఇలా కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేమని ఊరేగుతున్నారు ఏమొస్తుంది కాంగ్రెస్ వస్తే మళ్ళా కరెంటు పోతుంది మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు ఏ కేసీఆర్ పనిలేక 24 గంటల కరెంట్ ఇస్తుండట మూడు గంటలు ఇస్తే చాలట మూడు గంటలు ఇస్తే మూడు ఎకరాలు పారుతుందంటాడు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుతుందా మూడు గంటలు ఇస్తే చాలా కరెంటు జర ఒకసారి నేను అడుగుతున్నా మూడు గంటలు చాలని వాళ్ళు ఈ మీటింగ్ లో ఎవరైనా ఉంటే శైలి అవట్టుంది మూడు గంటలు చాలు చాలా మూడు గంటల వరకన్నా మరి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ కావాలన్న వాళ్ళు శైలి అవట్టుని చూస్తా